ఈరోజే డౌట్నట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నని మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. హలో ఎవ్రీవన్, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న చూద్దాం. కనుగొనండి 84 - 98 అని ఇచ్చారు. ఇక్కడ దీనికి సమాధానం చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది 84 - 98 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 84కి ఉన్న సైన్ వచ్చేసరికి ఏముంది, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ అని తీసుకుంటాం. ఓకే, పాజిటివ్ ధన పూర్ణ సంఖ్య. అదేవిధంగా ఇక్కడ 98కి వచ్చేసరికి ఏదన్నా ఉందా, మనకి ఏం లేదు, దాన్ని ఏమని తీసుకుంటాం, ప్లస్. ఇది కూడా ధనపూర్ణ సంఖ్య. ఇక్కడ మనకి మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ ఏముంది, ఇక్కడ మిడిల్లో మైనస్ అనేది ఉంది. ఈ రెండిట్లకి కూడా మధ్యలో మైనస్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే 84 - ఏమీ లేదు కదా, ప్లస్ అని రాసుకోవచ్చు కదా, ప్లస్ 98. ఇప్పుడు మనకి చూడండి, మైనస్ ఇంటూ ప్లస్, 84 మైనస్ ఇంటూ ప్లస్. దీనికి మనం ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్. అంటే మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఏం రాసుకుంటాం, మైనస్ 98. 84 - 98, 98లోంచి మనం 84 తీయగలం కదా. చూడండి, 8లోంచి 4 తీస్తే 4, 9లోంచి 8 తీస్తే 1. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 94లోంచి 84 తీస్తే 14 వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఈ నెగిటివ్ సైన్, ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది. మనకి ఇక్కడ ఈ నెగిటివ్ సైన్ ఎప్పుడు వస్తుంది అంటే, పెద్ద సంఖ్యకి ఏ విలువ, ఏ సైన్ ఉంటే ఆ సైన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో మనకి పెద్ద సంఖ్య ఏంటి, 98 పెద్ద సంఖ్య కాబట్టి దీనికి మైనస్ ఉంది, కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో మనకి ప్రశ్నలో అడిగిన 84 - 98 = -14 ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.